మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు సీరియస్ అయింది. విచారణకు తీరుపై అసహనం వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం సిబిఐకు కీలక ఆదేశాలు ఇచ్చింది. జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ప్రారంభించాలని ఆర్డర్స్ జారీ చేసింది. త్వరగా విచారణ పూర్తి కావాలని స్పష్టం చేసింది. రఘురామరాజు గతంలో దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేసింది. అక్రమాస్తుల కేసులో జగన్ పెద్ద సంఖ్యలో వాయిదాలు తీసుకుంటున్నారని రఘురామకృష్ణరాజు లాయర్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. జగన్ ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్నారని, విచారణలో కదలిక రావడం లేదని అన్నారు. ఆరుగురు జడ్జీలు మారిపోయారు, వీరిలో కొంతమంది రిటైర్ కూడా అయ్యారని రఘురామ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ పిటిషన్పై ఇప్పటికే 2 సార్లు ధర్మాసనం విచారణ జరిపింది. కోర్టు ఇచ్చిన ఆదేశాలు తప్పు అంటూ కాలయాపన చేయడంపై జస్టిస్ సంజీవ్ ఖన్నా అసహనం వ్యక్తం చేశారు. డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారని, సాధారణ కార్యకలాపాలకు అడ్డంకిగా మారుతోందని రఘురామ తరపు లాయర్ ప్రస్తావించగా, ఈ వ్యవహారానికి ట్రయల్కు సంబంధం లేదని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు విచారణకు అదనపు సోలిసిటర్ జనరల్ హాజరు కాలేదు. సిబిఐ దాఖలు చేసిన అఫిడవిట్లోని అంశాలు విస్తుగొలిపేలా ఉన్నాయని జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి కేసుల విచారణలో ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే ట్రయల్ జరుగుతుందని జస్టిస్ స్పష్టం చేశారు. సిబిఐ కూడా అవే నిబంధనలు వర్తిస్తాయని ఇప్పటికే చెప్పామని జస్టిస్ సంజీవ్ ఖన్నా తెలిపారు. నవంబర్ 11 నుంచి ప్రారంభమయ్యే వారంలోనే లిస్ట్ చేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను నవంబర్ నెలకు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.